హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే అండి. ఓకే, సో శాంత గారు మెయిల్ చేశారు రాజ్ గారు వరంగల్ నుంచి. ఓకే, మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో ఏదైనా మసాలా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, చాలా మంచి డిష్ ఇది. మంచి టేస్టీగా వస్తుంది. అంటే వెజిటబుల్స్ అన్ని మనకు సీజనల్ గా మనకు దొరికే వెజిటబుల్స్ అన్ని కూడా మనం యూజ్ చేసి వాడుకోవచ్చు. మసాలా కాంబినేషన్ చాలా బాగుంది. సో మిక్స్డ్ వెజ్ మసాలా. yes అండి. ఓకే ఓకే, మరి మిక్స్డ్ వెజ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు పావు కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన బ్రోకలీ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, తరిగిన టొమాటో ఒకటి, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఈ డిష్ కా మాత్రం ఉండాల్సిందేనండి. యా, ఎందుకంటే మిక్స్డ్ వెజ్ అంటే మనకి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ ఏ ఒక 5-6 వెరైటీస్ తీసుకుంటే అవే వాటి అన్నిటి కూడా బ్యాలెన్స్ గా చేసేట్టుగా మనకు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సో కొద్దిగా ఆయిల్ అండి. యాక్చువల్గా కొన్ని కొన్ని వెజిటబుల్స్ మిగిలిపోయినప్పుడు అంటే వాటితో ఏమి చేయలేము. అలాంటి టైంలో ఇట్లాంటి మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ లో ఏది చేసినా కూడా ఇలా మసాలా కానీ లేదా ప్లెయిన్ గా టొమాటో కాంబినేషన్ లేదా వేపుడులు అయినా కానీ ఏదైనా బాగుంటుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు కూడా ఇక్కడ వేసేస్తున్నాను అండి. సో మిగతా వెజిటబుల్స్ అన్ని నేను కొంచెం ఉడికించి వేస్తున్నాను. సో కాబట్టి ఇది ఒకటి పచ్చిగా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మనం వేయించేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో ఉల్లిపాయలు మనం కొంచెం తొందరగా వేయకపోతే. సో ఇక్కడ మసాలా పేస్ట్ వచ్చేసి కొబ్బరి, గసగసాలు, అలాగే జీడిపప్పు పేస్ట్ వాడుతున్నామండి. మూడు రకాలు తీసుకున్నాము. సో జీడిపప్పు పేస్ట్ లేకపోతే మనం మామూలు వేరుశనగ పలుకుల పేస్ట్ కూడా మనం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో అంటే ఎనీ టూ కాంబినేషన్స్ అయినా కూడా ట్రై చేయొచ్చు. టూ కాంబినేషన్స్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనకి అడిషనల్ గా కొంచెం ఎక్కువ కొద్దిగా రిచ్ గా కావాలి అనుకుంటే ఐదర్ ఇట్లా జీడిపప్పు లేదా వేసిన పలుకులు ఇలాంటి ఏమైనా లేకపోతే మనం నువ్వుల పేస్ట్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే, అలాగే గసగసాల పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్ అండి, సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఈ మసాలాలు కొద్దిగా మనకు మగ్గితే మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ అన్ని కూడా మనం ఉడికించినవి మిగతాయి వాడుతున్నాం కదా. సో ఇది ఒక్కటి మనకు రెడీ అయితే ఆల్మోస్ట్ మనకు డిష్ రెడీ అయిపోయింది. ఓకే రాజు గారు, మీరు వేయించుతూనే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కమలాపండు రసాన్ని ముఖానికి చేతులకు పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే. సో జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఆల్మోస్ట్ గ్రేవీ అంతా కూడా బాగా ఇట్లా దగ్గరికి వచ్చేసినట్టు అయింది కదా. ఎస్ సార్. సో ఇక్కడ టమాటో ముక్కలు అండి. ఓకే. సో ఈ మాత్రం పులుపు కొంచెం ఉంటే సరిపోతుంది. అంటే దీనికి టమాటో ముక్కలు ఎట్లా ఇట్లా మగ్గినట్టు అవ్వాలా లేకపోతే కొంచెం ఆ ముక్క అట్లా తెలుస్తున్నట్టు ఉంచుకుంటే బాగుంటుందా? సగం మగ్గితే సరిపోతుంది కొంచెం. ఓకే, అందుకే మసాలా మనకు అది వేగిన తర్వాత నేను యాడ్ చేశాను. సో ఈ స్టేజ్ లో సో ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్,
బ్రోకోలీ సో ఇవి కూడా కొంచెం ఉడికించాం అలాగే బంగాళ దుంప ముక్కల్ని ఇవి కూడా ఉడికించి పెట్టేసుకున్నాం ఓకే సో దీంట్లో కావాల్సితే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు లేదా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది వాటర్ ఏమన్నా యాడ్ చేయాలా కొంచెం యాడ్ చేస్తున్నాను సో గ్రీన్ పీస్ కాని స్వీట్ కార్న్ కాని ఓకే సో ఇలా మనకు నచ్చిన ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సీజనల్ గా మనకు శనగలు దొరుకుతూ ఉంటాయి పచ్చి శనగలు సో అవి యాడ్ చేసుకున్నా బాగుంటాయి అలాగే కంది గింజలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు సో పచ్చి కంది గింజలు సో అవి కూడా యాడ్ చేసుకున్నా ఒక డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటుంది అంటే ఇట్లా వెజిటబుల్స్ కాంబినేషన్ ఒక వెరైటీ అట్లా కావాలంటే అట్లా గింజలన్నీ కలిపి ఒకలాగా చేసుకోవచ్చు yes చాలా కలర్ఫుల్ గా ఉంది yes సో ఇప్పుడు దీంట్లో మసాలా అనుకున్నా కదండి ఓకే కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి ఓకే కొద్దిగా కొత్తిమీర నైస్ ఇప్పుడు ఆ మసాలా యా యాక్చువల్లీ అంటే ఆ పేస్ట్ కూడా బాగా వేగాయి కదా అవును మంచి ఆ మసాలా స్మెల్ అనేది బాగా వస్తుంది సో దీంట్లో కావాల్సితే కొంచెం ఇంకొంచెం అంటే కమ్మగా రావాలి అనుకుంటే కస్తూరి మేత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే రెడీ అయిపోయింది సో ఇది రోటీలు కానీ పలావ్ లాంటి వాటికి ఇంకా చాలా బాగుంటుంది అంటే కొంచెం మసాలా యాడ్ అయింది కదా ఓకే సో ఫైనల్ గా ఇంకొద్దిగా కొత్తిమీర ఓకే మిక్స్డ్ వెజ్ మసాలా రెడీ అండి నైస్ ఓకే మరి మిక్స్డ్ వెజ్ మసాలా రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మిక్స్డ్ వెజ్ మసాలా తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్ గసగసాల పేస్ట్ జీడిపప్పు పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత టమాటో ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన బీన్స్ ఉడికించిన క్యారెట్ ముక్కలు కాలీఫ్లవర్ బ్రోకలి బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మసాలా రెడీ